హల్లెలూయ దేవునికి స్తోత్రం ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథం పదిహేనో అధ్యాయం ఒకటో వచనం చదువుకుని ధ్యానించుకుందాం మృదువైన మాట క్రోధంను చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపును మృదువైన మాట ఎంత కోపాన్ని అయినా క్రోధాన్ని అయినా అంటే కోపం ఎక్కువ రోజులు ఉంటే అది పగ క్రోధంగా మారుతుంది అటువంటి క్రోధాన్నైనా చల్లారుస్తుంది మనస్సుకు నొప్పి కలిగే మాట కోపం రేపుతుంది అని వాక్యం సెలవిస్తోంది ఇది మనం ఉపమాన రీతిగా తెలుసుకుందాం రమేష్ చాలా మృదు స్వభావి ఎదుటివారిని ఎప్పుడూ నొప్పించేవాడు కాదు అతను పెద్ద ఐటీ కంపెనీలో జాబ్ చేసేవాడు అక్కడ తన సహోద్యోగి అయిన లాస్య గట్టిగట్టిగా మాట్లాడుతూ అందరిపై అథారిటీ చేస్తూ ఉంటుంది రమేష్ ఆమె మాట అంటేనే భయపడేవాడు అతనికి కంపెనీ పట్ల వర్క్ పట్ల ఎన్ని కొత్త కొత్త ఆలోచనలు ఉన్నా లాస్య నోటికి భయపడి చెప్పేవాడు కాదు లాస్యకు కొత్త ఆలోచనలు లేకపోయినా తన అథారిటీ అయిన గొంతుతో అందరినీ భయపెట్టి పని చేయించుకునేది ఒకసారి ఒక ప్రాజెక్టు విషయంలో ఆమెకు వర్క్ అర్థం కాకపోయినా ఏదోలా చేసేద్దాం అని అనుకుంటుండగా రమేష్ తన కొత్త కొత్త ఆలోచనలు భయం భయంగా చెప్తాడు ఆమె అతని ఆలోచనలు వినకుండా తన మాటే చెల్లాలని అతన్ని లెక్క చేయకుండా తన పని తను చేసుకోసాగింది రమేష్ కమ్యూనికేషన్ స్కిల్ కోర్సులో చేరి తన భయాన్ని పిరికితనాన్ని పోగొట్టుకుని తన మనసులో ఆలోచన ఎదుటివారి హృదయంలో క్రియ జరిగేలా స్పష్టంగా చెప్పడం నేర్చుకుంటాడు అప్పుడు లాస్యతో ప్రాజెక్ట్ గురించి కొత్తగా చెప్పగా ఆమె విని ఆశ్చర్యపోతుంది ప్రాజెక్ట్ వర్క్ ఎంత సులభంగా చేసేలా చెప్పావు అని నన్ను క్షమించు ఇన్ని రోజులు నా అథారిటీ మాటలతో నిన్ను అణచివేశాను నిన్నే కాకుండా మన కొలీగ్స్ అందరినీ కూడా బాధ పెట్టాను అని అందరినీ క్షమాపణ అడుగుతుంది అప్పటి నుండి అందరి మాటకు విలువనిస్తూ అందరినీ గౌరవిస్తూ ఉండేది తిమోతికి రాసిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయం ఏడవ వచనంలో దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల స్వస్థబుద్ధి గల ఆత్మనే ఇచ్చను కానీ పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు యేసుప్రభువారు మనకు ప్రేమగా ఉండే శక్తిని ఇంద్రియ నిగ్రహం గల శక్తిని మన మృదువైన మాటతో ఎదుటివారి గాయపడిన హృదయాన్ని స్వస్థపరిచే శక్తి గల ఆత్మను ఇచ్చారు కానీ పిరికితనంగా అన్నిటికీ భయపడే ఆత్మను ఇవ్వలేదు చెప్పాల్సిన సమయంలో భయపడకుండా ధైర్యంగా స్పష్టంగా ఎదుటివారికి అర్థమయ్యేలా చెప్పాలి ధైర్యంగా పిరికితనం లేకుండా చెప్పమన్నారు కదా అని ఎదుటివారిని నొప్పించేలా చెప్పకూడదు మనం ఉపమానంలో తెలుసుకున్న లాస్య కూడా వర్క్ తెలియకపోయినా అథారిటీతో మాట్లాడితే జరిగిపోతుంది అనుకుంటుంది కానీ రమేష్ మృదువుగా స్పష్టంగా చెప్పగా అర్థం చేసుకుని తన స్వభావాన్ని మార్చుకుంటుంది మనిషిని మార్చటానికి దేవుడు ఒక సంఘటనను ఎన్నుకుంటారు ఆ సంఘటన మన ద్వారా మన మృదువైన మాటల వల్ల అయితే ఎంత భాగ్యం ఆత్మలను రక్షించిన మనకు పరలోకంలో ఫలం అధికమవుతుంది అంతేకాకుండా ఈ లోకంలో కూడా దేవుణ్ణి గొప్ప గొప్ప ఆశీర్వాదాలను పొందుకోవచ్చు ప్రార్థన చేసుకుందాం ప్రభువ దేవ సర్వాధికారి తండ్రి మీ పరిశుధ పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా నొప్పించి మాటలు మాట్లాడకండి మృదువైన మాటలతో ఎదుటివారి గాయపడిన వేదన పడుతున్న హృదయాలను స్వస్థపరచండి అని నేర్పిస్తున్న తండ్రి వందనాలయ్య ఈ ప్రార్థనలో పాల్గొనేవారు ఆర్థిక కష్టాలలో నలిగిపోతున్నారో వారికి విడుదలను దయచేసి కథలని ఆర్థిక సమృద్ధిని దయచేయండి అనారోగ్యాలతో కృంగిపోతున్న వారికి ఆరోగ్యం దయచేయండి లేడి పిల్ల వల్లే గంతులు వేసే శక్తిని దయచేయండి వివాహం కాని యవ్వనస్తులకు వెంటనే మిమ్మల్ని ఎరిగిన వారితో వివాహం జరిపించండి గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి డిప్రెషన్లో ఉన్నవారికి విడుదలనిచ్చి మీ సంతోషం సమాధానం దయచేయండి కుటుంబంలో కలతలతో ఇబ్బంది పడుచున్న వారి కుటుంబాల్లో శాంతి సమాధానాలు ఐక్యత దయచేయండి నిద్రలేమితో బాధపడుచున్న వారికి కంటి నిండా నిద్రను దయచేయండి మేము ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు తనకు వచ్చిన కలల సారాంశాన్ని దానియాలు వివరించినప్పుడు షడ్రకు మిషకు అభిజ్ఞగులను దేవుడు అగ్నిగుండంలో నుండి కాపాడిన సందర్భాల్లో కూడా దేవుని స్థుతించి అంగీకరించిన అది తాత్కాలికంగానే జరిగింది వాస్తవానికి యోషల్యమును గురించి యూదులను గురించి ఆనాటి పరిస్థితులను గురించి ప్రపంచ చరిత్రలో తిరుగులేని సాక్ష్యంగా నిలబెట్టడానికే దేవుడు నిముకజ్ఞలను వాడుకున్నాడు